హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, కోసుకుందామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయలు ఉన్నాయి, బెండకాయలు వంకాయలు ఉన్నాయి. చూడాలి ఇంకా ఎన్ని కాయలు వస్తాయో ఏమో. ఈ పాత మొక్కలు వీటి పేను బొక్క కూడా స్టార్ట్ అయింది. గంజి ద్రావణం మధ్య ఇవ్వలేదు. గోంగూర కూడా ఉన్నాయి, కట్ చేస్తున్నాం. ఇలా కట్టింగ్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి. కాయ కూడా స్టార్ట్ అయిపోతుంది. కట్ చేసుకుంటుంటే మళ్ళీ ఇగుర్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇది తోటకూర. బెండకాయలు నలుగురున్న ఫ్యామిలీకి ఒక 10 మొక్కలు అయితే సరిపోతాయి. ముల్లంగి కూడా అంత పెద్ద సైజ్ అయితే రాలేదు, చిన్న సైజ్. తోటాకు సిర్రాకు రెండు ఉన్నాయి. మనం లీఫ్ వెజిటేబుల్స్ కనీసం 4 రకాలను పెట్టుకుంటే బాగుంటుందండి. గోంగూర, కమ్మాలాకు, ఇందులో ఎరుపు తెలుపు రెండు ఉండాలి. కమ్మాలాకు ఇది బీర చెట్టు. ఇంకా పిందులు ఉన్నాయి, ఇంకా కాయ అయితే రెడీ కాలేదు. రెండు కాయలు ఉన్నాయి అట్లా సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సైజ్ బాగానే వచ్చింది, బెండ ముదిరింది అనుకుంటాను. ఇందులో జామ చెట్టు పెట్టామండి, థైమన్ జామ. చిగుర్లు వస్తాయి, చెట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇందులో బెండ మొక్కలు కూడా ఒక 15 మొక్కల వరకు పెట్టాను. ఇందులో ముళ్ళను కూడా పెట్టాను. ఇదేంది వంకర తిరిగిపోయింది, ముల్లంగి చక్కగా లేదు. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. చిన్నదే అయినా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి పంటలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు అన్నమాట. ఈ 3 రోజులకు సరిపడే కాయగూరలు వచ్చాయి. వంకాయలు 1 కిలో వచ్చాయి, బెండకాయలు కొన్ని వచ్చాయి. అంటే ఇవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి రోజు మార్చి రోజు ఇంకా ఇవి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. సరిపోతాయి, వారానికి సరిపడా ఫ్రిడ్జ్లో పెడితే. ఇవి కాకర ఫస్ట్ టైం కోసాను. ఈ చిన్న చిట్టి కాకర ఫస్ట్ టైం వచ్చాయి, చాలా హ్యాపీగానే ఉంది. అవి ఇంకొక నాటు రకం ఉంది కాకర. ముల్లంగి కూడా 1/2 కిలో వచ్చాయి. గోంగూర, తోటకూర, ఇవి తోటకూర బాగానే వచ్చాయి. ఆకుకూరలు అయితే చాలా వచ్చాయండి, నేను కొన్ని వీడియోలు కూడా తీయలేదు.
ఇవి పువ్వులు పూజకి సన్నజాజులు మల్లెలు వచ్చాయి మందారాలు ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి బెల్ బటన్ నొక్కండి నేను పెట్టే అన్ని వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ అండి బాయ్.